సరే, ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రావనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి రూల్ చేయబోతుంది సార్? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలోనే అసలు అన్ని రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రం తీసుకున్నా రెండో ప్లేస్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొత్తం భారతదేశం సదర్న్ స్టేట్స్లో కొంత వెనుకబాటు ఉన్నమాట వాస్తవం. కానీ తెలంగాణలో మొన్న 14% పైన వచ్చింది. ఒక 60-70 కాన్స్టిట్యూన్సీలలో 40% 30% వచ్చిందన్నమాట వాస్తవం. కానీ పార్లమెంట్ కల్లా మీరు చూడండి, 10 నుంచి 12 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఎట్ ఎనీ కాస్ట్ గెలుస్తుంది. ఒకటి మోడీ మహిమ, రెండోది కిషన్ రెడ్డి గారి నాయకత్వం, మూడోది ప్రజలల్లో మోడీకి నేషనల్ పాలిటిక్స్లో మోడీని సపోర్ట్ చేయాలన్నది బలంగా ఉంది. మీరు ఇవాళ కావాలంటే ఒక సర్వే చేయండి, నేను 2-3 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు సర్వే చేయించిన అసెంబ్లీలో ఎంతైతే వేవ్ ఉండెనో వేరే వేరు పార్టీస్కు, బీజేపీకి పార్లమెంట్లో అంతకన్నా 3 ఇంతలు ఎక్కువ ఉంది. ఓకే, దానికి ముఖ్య కారణం ఏంటంటే మోడీ యొక్క ప్రభుత్వం, మోడీ యొక్క పాలసీస్, మోడీ గారి యొక్క శత్రుత్వం, మోడీ యొక్క అడ్రస్ చేసే విధానం గురించి ప్రజలలో బాగా నటకపోయిన మాట వాస్తవం. ఓకే, అంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి రామ మందిర నిర్మాణం అయితే పూర్తయిపోయింది, విగ్రహ ప్రతిష్టాపనను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు, అంటే ఎన్నికల్లో అప్పట్లో చేసిన ప్రామిస్లో భాగంగా, ఇది ఎంతవరకు ప్లస్ చేస్తుంది అనుకుంటున్నారు? రామ మందిరము ఎప్పుడైతే దాని కట్టుడు మొదలు పెట్టినప్పుడే ప్రజలలో స్పందన వచ్చింది. అవును, ఎందుకోసం అంటే అది కారణాలు ఏవైనా కావచ్చు కాక, ఆ రామ మందిరం కట్టాలని బీజేపీ అన్నది బీజేపీ చేసి చూపించింది. ఇప్పుడు కట్టినాక డెఫినెట్లీ దాన్ని ప్రజలలోకి మంచి స్పందన ఉంటుంది. ఎందుకోసం అంటే తరతరాల నుంచి చాలా మటుకు తెలువంది, ఇండోనేషియాలో రాముని ఎక్కువ పూజ చేసేది ముస్లిమ్స్, మైనారిటీస్. అలా సార్, ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు బీజేపీ నుంచి? రేపు ఈ నెలలో ఉంది కదా విగ్రహ. అసలు ప్రధానమంత్రి అక్కడికి రానే రావద్దు అన్నాడు. ఓకే, ఎవరైతే ఇన్విటేషన్లు ఉంటే వాళ్ళే రావాలని. అందరూ ఒకసారి వస్తే దానికి కూడా కష్టమవుతుంది కదా. దఫల వారీగా రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా తప్పకుండా అందరూ పోయి. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనుకుంటున్నారు మీరు? ఓవరాల్గా నేను చెప్తున్నా కదండి, భారతదేశంలో బీజేపీ వేవ్ నడుస్తుంది, దానికి తోడు ఈ రామ మందిరం కూడా ఇంకా తోడవుతుంది. కానీ ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ వేవ్. మీరు మొన్న 3 రాష్ట్రాలలో స్వీప్ చేసినాం కదా, అదే పెద్ద ఎగ్జాంపుల్ కదా. నీకు 3 రాష్ట్రాల్లో వేవ్ ఉంది కదా, నేను అనుకుంటా మినిమం 390 నుంచి 410 వరకు బీజేపీకి తప్పకుండా వస్తాయని నా అంచనా. రామ మందిరానికి కావాల్సిన ధోరణాలు కానీ, అవిటి కావాల్సిన విగ్రహాలు కానీ, పాదుకలు, దానికి పాదుకలు కానీ, దానికి చుట్టూ డోర్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయింది. స్పెషల్లీ రంగారెడ్డి జిల్లాకి వెళ్ళిపోయింది. మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. దాన్ని ఇక్కడికి వెళ్ళిపోవటం అంటే నిజంగా కూడా సౌత్ నార్త్ని ఆ దేవుణ్ణి పూజించే విధంగా, ఆ దేవుణ్ణి ఆ కీర్తి ప్రతిష్టలను మనకు అవకాశం రావటం నిజంగా కూడా ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు ప్రజలు గౌరవంగా ఉంచడానికి ఇది ఒక పెద్ద మార్గంగా నేనైతే అనుకుంటున్నాను. సో అది కూడా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు సీట్లు పెరగడానికి కూడా? స్పెషల్లీ సౌత్లో మాత్రం ఏదైతే ఇది మనం చేసినామో దాన్ని కూడా ప్రజలు తండోపతండాలుగా దాన్ని పోయి చూస్తున్నారు, మళ్ళీ దాన్ని వింటున్నారు, దాన్ని టీవీలలో బాగా చూస్తూ ఉన్నారు. డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ మెజారిటీ ప్రజలలో ఉంటుంది. కర్ణాటక కూడా ఇచ్చారండి ఒక విగ్రహం చేసి. అవును, కర్ణాటకలో కూడా ఇచ్చిండ్రు. నేను అందుకే చెప్తున్నా కదా, సౌత్ ఇండియాకే ప్రాముఖ్యత పెరిగింది. అది ఇంతకన్నా గొప్ప విశేషం ఏముంటే చెప్పండి. మన తెలుగు రాష్ట్రం కానీ, కన్నడ రాష్ట్రం కానీ, ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది?